ఏపీలో ఈ రోజు నుంచి ఉదయం గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించవలసి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెన్షన్ పంపిణీలో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొనటం జరిగింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోగా ఈరోజు సాయంత్రం కానీ లేదా రేపు ఉదయం నుంచి కానీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రస్తుతానికి ఏపీలో మనకి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అనేవి జమ చేస్తూ ఉన్నారు దాదాపుగా పదిహేను వందల నలభై కోట్ల రూపాయల డబ్బులు అనేవి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాతాల్లోకి జమ అవ్వాల్సి ఉంటుంది జమ అయిన వెంటనే గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డబ్బుల్ని ఆ బ్యాంకు నుంచి డ్రా చేసుకొని అవి తీసుకొచ్చి వాలంటీర్లకు క్లస్టర్ వైజ్గా విభజించి డబ్బులు అనేవి అందజేయాలి ఆ తరువాత అందరూ కూడా ఆ డబ్బులనేవి తీసుకొని వారి పరిధిలో ఉండే పెన్షన్లదారులకు అందజేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ అంతా కూడా జనవరి నెలలో ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జరగవలసి ఉంది కానీ ఏపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదంతా కూడా చకచక జరిగిపోతున్న నేపథ్యంలో అప్పు అనేది పుట్టలేదు దీంతో ఏపీ ప్రభుత్వం తమ యొక్క ఖజానా నుంచి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నట్లు ఆంధ్రజ్యోతి పేపర్లు అయితే కథనాలు వెలువడ్డాయి సో ఆ డబ్బులతోనే ఇప్పుడు పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కథనాలపై వెలువడించింది ఇక ఏపీలో సీఎం జగన్ గారు ప్రతిష్టాత్మకంగా జనవరి నెల నుంచే పెన్షన్లన్నీ కూడా పెంపు చేస్తూ ఉత్తర్వులు అనేవి ఇచ్చిన విషయం మనకి తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది రెండు వేల ఐదు వందల రూపాయలు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా అందజేయడం జరుగుతుంది సో ఈరోజు సాయంత్రం ఐదు గంటల కల్లా గ్రామ వార్డు వాలంటీర్లకు ఈ పెన్షన్ డబ్బులు ఉన్నాయో అవి గ్రామ సచివాలయాల ద్వారా అందజేస్తారు ఆ తరువాత పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది మొదలవ్వడం జరుగుతుంది అప్పటి వరకు అందరూ కూడా వెయిట్ చేయాల్సిందే లేకపోయినట్లయితే రేపు ఉదయం నుంచి ఈ పెన్షన్ పంపిణీ అనేది జరగనుంది ఒకవేళ ఈరోజు బ్యాంకుల నుంచి డబ్బులు అనేవి డ్రా చేసుకోలేకపోయినట్లయితే